Namaste, welcome back to my channel Sandhya Chain Vlogs. Today nenu veg items chestunnanu. Andaru nannu non veg chestunnaru, veg items kuda chesi chupichanu ani adugutunnaru. Andukosam nenu ee roju 3 types of veg chesi chupistunnanu. Avi thambakayato, thambakaya fry, thambakaya iguru, thambakaya pulusu. Ee moodu chesi chupistanu. Kadai pettukunnanu. Ee kadai loki వేచిన పప్పు తీసుకున్నాను. ఈ పప్పు బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ వేసుకోవద్దు, మొత్తం ఆయిల్ వేసుకోకుండానే అన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. తమ్మకాయకి వేచిన పప్పు నువ్వులు మంచి టేస్ట్ గా ఉంటది, అందుకని ఆ రెండే కాంబినేషన్ బాగుంటది కాబట్టి ఆ రెండే వేసుకోవాలి మనము. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నాను, ఒకసారి మీరు ట్రై చేసి ట్రై చేయండి నేను చేసిన చూసి. ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మనకి వేచిన పప్పు కొంచెం దూరంగా వేగింది, అప్పుడు మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మనకి కొంచెం ఫ్రై అవుతుంది. మనము కొబ్బరి తీసుకున్నాము, కొబ్బరి కూడా వేసుకోవాలి. దీంట్లోకి ధనియాలు యాడ్ చేసుకోవాలి. మనము ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి. కొంచెం మన కడాయికి వేడి ఉంటుంది, ఆ వేడి ఉంటే చాలు, మంట ఉండబడలేదు. ఆ వేడిలోనే కొంచెము నువ్వులు తీసుకొని వేయాలి. అలా లైట్గా ఫ్రై అయితే చాలు, నువ్వులకి కొంచెం తెగుంటే సరిపోతుంది. దీంట్లోకి కొంచెం శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది, అందుకని కొంచెం శనగపప్పు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి, అందుకని ఇవన్నీ మనం ప్లేట్కి తీసి పెట్టుకుందాం. మనము కడాయి పెట్టుకొని తాళం పెట్టుకోవాలి ఫ్రైకి. ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. మనము ముందుగా తంబకాయల్ని ఈ సైజులో కట్ చేసుకొని ఉడకబెట్టుకొని అది మెత్తగా కాకుండా ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇలా పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా మనం ఉడకబెట్టుకున్నాం అనుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు నలిగిపోతుంది, కాబట్టి హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఆయిల్లో వచ్చేసి చూడండి మినప్పప్పు ఆవాలు రెండు కలిపి పెట్టుకున్నాను, అవి కొంచెం వేసుకోవాలి. కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, అవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చెనగపప్పు వేసుకోవాలి పప్పులోకి. ఇది మనకి ఆయిల్, తాలింపు గింజలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాయి. దీంట్లోకి మనకి కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం వేసుకుంటే చాలా ఎక్కువ వేసుకోకూడదు, మనము అది ఫ్రై చేస్తున్నాం కాబట్టి పొడి పొడిగా రావాలి కాబట్టి మనము
ఉల్లిపాయలు కొంచెమే తీసుకున్నాము. ఎత్తు వేసుకుంటే ఉల్లిపాయలు మగ్గేవి ఆ తమ్మకాయకి నరిగిపోయేదానికి, కాబట్టి అందుకని మనం తక్కువే ఉల్లిపాయలు తీసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఫ్రైకి సరిపడంత మనం కొంచెం పసుపు యాడ్ చేయాలి. చూడండి, తాలింపులోనే మనం పసుపు వేస్తే అంతా బాగా ఫ్రై అయ్యేటప్పుడు మంచి కలర్గా కనిపిస్తుంది. ముందుగానే మనం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతున్నాయి. మనము తమ్మకాయలు వేసుకోవాలి. తమ్మకాయలు మనము హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాము. అవి మనము ఎంతవరకు ఫ్రై కావాలో అంతే తీసుకోవాలి క్వాంటిటీ. ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను ఫ్రైకి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి నలిగిపోవు, పొడిపొడిగా విడివిడిగా ఉంటాయి, మళ్ళీ ఉడికి ఉంటాయి కొంచెం. మనకి ఫ్రై చేస్తాం కాబట్టి నేను చేసే తమ్మకాయల కూరలు చూసి మీరు ఎలా చేస్తున్నారో మీరు గమనించి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తమ్మకాయలు ఫ్రై ఇగురు పులుసు నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇవి మనకు ఎప్పుడూ దొరకవు, సీజన్లో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది. కాబట్టి మనము వచ్చినప్పుడు తీసుకొచ్చుకొని వండి పిల్లలు పెట్టుకోవాలి. చూడండి, తమ్మకాయలంతా బాగా ఫ్రై అయ్యాయి. ఒకసారి చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇలా ఉండేటప్పుడు మనము మన తమ్మకాయలు ఉడకబెట్టుకునేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు మనము ఫ్రై అయ్యేటప్పుడు కొంచెము సాల్ట్ వేసుకోవాలి. మసాలాలో కూడా నేను సాల్ట్ వేసుకోలేదు. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనము మసాలా పొడి అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటర్ వేయకుండా ఇలా పొడి పొడిగా మనము మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫ్రైకి సరిపడేంత మాత్రమే మనము వేసుకోవాలి పొడిని. ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మంటని. ఇదంతా ఈ తమ్మకాయలకి పట్టే వరకు మనం కలుపుతూ ఉండాలి. మీరు ముందే తమ్మకాయలు ఆయిల్లో వేసినప్పుడే వేసేస్తే మన మసాలా మాడిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అందుకని మనం లాస్ట్లో వేయాలి. ఎందుకంటే అన్నీ వేయించాం, పచ్చి ఏం కాబట్టి కాదు కాబట్టి అన్నీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద పెడితే కుక్ అయిపోతుంది. చూడండి ఎంత కలర్గా ఎంత బాగా ఫ్రై అయిందో, ఎంత బాగుందో చూస్తే తినాలనిపించేస్తుంది. చూడండి, ఒక 5 మినిట్స్లో మనకి తమ్మకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ తమ్మకాయలోకి మనకి సాల్ట్ సరిపోయిందా లేదని ఒకసారి టేస్ట్ చూద్దాం. సరిపోయిందండి. మనకి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై మనకి రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేద్దాము. ఇంకెంత ఇదంతా మనం ఒక బౌల్లో తీసి పెట్టుకొని మీకు చూపిస్తాను. చూడండి, తమ్మకాయలు ఫ్రై చేశాను, ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. తర్వాత తమ్మకాయ ఇగురు కూడా చేసి మీకు చూపిస్తాను. చూడండి, తమ్మకాయలు ఫ్రై చేసి చూపించాను కదా, ఇప్పుడు తమ్మకాయ ఇగురు చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను, కడాయి పెట్టుకున్నాను. దీంట్లోకి మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి.
థంబకాయకి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అవుతుంది. మనం కొంచెము ఆవాలు మినపప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి ఒక 2 వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి. దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనకి కూరకు సరిపడేంత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలని బాగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం మంచిగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఇది గుత్తగా మనకి ఇగురులాగా చేసుకోవాలి కాబట్టి అన్నంలోకి కలుపుకోవడానికి చాలా టేస్ట్గా ఉండాలి కాబట్టి మనం కొంచెం దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. మనకి దీంతో టమాటాలు యాడ్ చేసుకోవాలి. కూరకు సరిపడే అన్ని టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గి కొంచెం దగ్గరగా అంతా కలిసిపోయేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గుతాయి టమాటాలు ఉల్లిపాయలు. ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాము టమాటాలు ఉల్లిపాయలు పసుపు సాల్ట్ వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మనము దీని మీద మూత పెడితే కాస్త బాగా దగ్గరగా మెత్తగా ఉడుకుతాయి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుదాము. టమాటాలు ఉల్లిపాయలు ఉడికేయలేదు. ఒకసారి మనము మూత తీసి చూద్దామండి. చూడండి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయాయి టమాటాలు ఉల్లిపాయలు వెల్లుల్లి మెత్తగా ఉడికాయి. దీంట్లోకి మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టిన తంబకాయల్ని ఇంకా వేసుకోవాలి. ఉడికిస్తేనే మనకి త్వరగా కర్రీ రెడీ అవుతుంది. ఉడికకుండా మనము మామూలుగా కూడా డైరెక్ట్గా కూడా వేసేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. ఇగురికి ఉడకబెట్టుకొని వేస్తేనే కాస్త బాగుంటుంది. అందుకని నేను ఉడకబెట్టుకొని వేసుకుంటున్నాను. మీరు కొంచెం డైరెక్ట్గా వేసుకున్నా ఓకే. చూడండి టమోటా ఇవన్నీ కలిసాయి. కాస్త మనము ఈ తమ్మకాయలు ఉడికేలాగా మనము కొంచెం హైలో పెట్టుకోవాలి మంట. మూత కూడా మనము పెట్టుకోవాలి. కాస్త మగ్గాలి ఆ టమోటా ఉల్లిపాయల్లోకి ఆ తమ్మకాయలు బాగా మగ్గాలి. తమ్మకాయలు ఉడికాయలేదు. ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము. బాగా మగ్గాయి ఈ టమాటాలో ఉల్లిపాయల్లో కూడా మన తమ్మకాయలు. చూడండి ఎట్లా అంటే మెత్తగా ఉండాలి. ఉడికిపోయాయి. మనం ఆఫ్ బాయిలే కదా చేస్తుంది. మన ఇప్పుడు ఫుల్ బాయిల్ అయిపోయింది. దీంట్లోకి ఇందాక ఫ్రైలో వేసుకున్న మసాలానే దీంట్లో వేసుకోవాలి. దీనికి సరిపడేంత మసాలా వేసుకుందాం. మనం మంటని
సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఈ మసాలా అంతా మాడిపోయినట్టుగా ఫ్రై అవుతుంది. మనకి ఇది ఇగురు కాబట్టి టమోటా వేసుకొని కొంచెం మసాలా వేసుకొని స్లోలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం మసాలా యాడ్ చేద్దాము. ఇది రైస్లోకి కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేయాలి కానీ అయిపోయిందండి లేదు కాబట్టి ఇట్లాగ చేసేస్తున్నాను. కొత్తిమీర వేయటం లేదు, మీకు కానీ ఉంటే యాడ్ చేసుకోండి. మొత్తం చూడండి ఎంత బాగా కుక్ అయిపోయి ఎంత కలర్ఫుల్గా చూస్తే తినంత తినేయాలి అనిపించే అంత టేస్ట్గా కనిపిస్తుంది. తింటే చాలా బాగుంటుంది రైస్లోకి. అప్పుడప్పుడు మనము ఇలా సీజన్లో దొరికే కాయలు కూడా తీసుకొచ్చుకొని వంట చేసుకోవాలండి. కొంచెం హైలో పెట్టుకుందామంట. ఈ మసాలాకి నువ్వులు వేచ్చెనపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని ఆ రెండు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి. తీసి మనం స్టవ్ కట్టేసి ఒక బౌల్లో తీసుకొని చూపిస్తాను. మనకి తమ్మకాయ ఇగురు రెడీ అయిపోయింది. చూడండి తంబకాయ ఇగురు మనము ఒక బౌల్లో తీసుకున్నాము. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు తంబకాయ ఫ్రై, తంబకాయ ఇగురు చేశాను. ఇప్పుడు తంబకాయ పులుసు పెడుతున్నాను. చూడండి కడాయి పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసి. కడాయిలోకి ముందుగా ఆయిల్ వేసుకోవాలి, కూరకు సరిపడంత వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఉంటుంది వేసాను. ఆయిల్ హీట్ అవుతుంది, దీంట్లోకి మినప్పప్పు ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దయ్యం ఇవ్వాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. కరేపాకు వేసాం కాబట్టి చిటపట ఉంటుంది, అందుకని నేను సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ హైలో పెడుతున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనకి పులుసు సరిపడేంత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము బాగా ఉడికించాలి. తమ్మకాయ పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. పులుసు అంటే చిన్నప్పుడు పులుసు పోయాను, వాటర్ పోసి చేస్తాను. చూడండి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. దీంట్లోకి మనము టమాటాలు యాడ్ చేసుకుందాము. మనకి ఎంతవరకు టమాటాలు కావాలో అంత వేసుకుందాము. ఈ టమాటాలన్నీ త్వరగా మనకి మగ్గాలంటే కాస్త సాల్ట్ వేసుకోవాలి.
1½ spoon salt వేసుకుంటున్నాను కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇవేస్తే త్వరగా టమాటాలు ఉల్లిపాయలు మగ్గుతాయి అందుకని మనము ఇప్పుడే యాడ్ చేస్తున్నాము కాస్త మూత పెట్టి కాస్త మగ్గనిస్తామండి ప్లేట్ తీసి చూద్దామండి టమాటాలు ఉల్లిపాయలు మగ్గాయో లేదో చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో దీనిలోకి మనము ఇవి పచ్చి శనగపప్పులు అంటారు మేమైతే పచ్చెనపప్పు అంటామండి వీటిని 1 గంట ముందు వాటర్లో బాగా కడిగి నానబెట్టాను ఈ పప్పులు ఈ టమాటా ముక్కల్లో వేసుకోవాలి అవి మీరు ఎంతైనా క్వాంటిటీ తీసుకొని మీరు ఎంత తినగలరో అంత పప్పు తీసుకొని నానబెట్టుకోవచ్చు నేను కొంచెమే తీసుకున్నాను ఇవి కూడా ఈ టమాటాల్లో కొంచెం మగ్గనివ్వాలి దీంట్లోకి మనము వెల్లుల్లి అల్లము అల్లము కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాను వెల్లుల్లి ఈ రెండు మనము ఈ టమాటాలోకి వేసుకోవాలి అలాగే తంబకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను ఇందాక ఫ్రైకి ఇగురికి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు పులుసుకి ఇలా కట్ చేసుకున్నాను మనకి ఏ షేప్లో అయినా సరే తంబకాయని కట్ చేసుకోవచ్చు కూర టేస్ట్గా కుదిరితే చాలు అందుకని బాగా కడిగి పెట్టుకొని తీసుకున్నాను ఇవేమి ఉడకబెట్టుకోలేదండి ముందుగా ఇవి ఓన్లీ పచ్చివే ఇవి దీంట్లో వేసుకుంటున్నాను టమాటాల్లోకి వేసి బాగా మగ్గనివ్వాలి ఈ పులుసు కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనేంత టేస్ట్గా ఉంటుంది మనం ఏం మసాలా యాడ్ చేసుకోము ఓన్లీ టమోటా పచ్చెనపప్పు తమ్మకాయ కొంచెం కచ్చా పచ్చగా అల్లము వెల్లుల్లి వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలిపి మళ్ళీ కాస్త మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి చూడండి తంబకాయలు ఉడికాయ లేదో మనము ప్లేట్ తీసి చూద్దాము కాస్త బాయిల్ అయింది మనం ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి ఇందాక మనము ఫ్రైలోకి ఇగురులోకి మసాలా పొడి వేసుకున్నాము కాబట్టి దాంట్లో ఎండిమిర్చి ఉంటుంది కాబట్టి దానికి ఆ కారం సరిపోతుంది దీనికి మనం ఏ మసాలా వేయం కాబట్టి దీనికి కారం యాడ్ చేసుకోవాలి మనము ఒక స్పూన్ కారం సరిపోతుందండి మరీ కారంగా ఉంటే తినలేమండి అందుకని ఈ కూర సరిపడంత కారమే వేసుకోవాలి దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి పులుసు ఎంత కావాలో ఉడికితే ఎంత దగ్గరికి వస్తుందో దాన్ని చూసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి నేను ఈ వాటర్ యాడ్ చేశాను
ఈ పప్పులన్నీ బాగా ఉడికి కొంచెము చిక్కగా దగ్గరగా వచ్చినప్పుడు మీకు ఆపి చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టి కాస్త ఒక 10 నిమిషాలు కూరని ఉడకనిద్దామండి. చూడండి మనకి తంబకాయ పులుసు రెడీ అయిందో లేదో మనం ప్లేట్ తీసి చూసి చెప్తాను. చూడండి మనము పోసిన వాటర్ని బాగా ఇంకిపోయి కూరంతా బాగా మగ్గింది. మనకి ఈ క్వాంటిటీలో పులుసును తీసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే ఈ క్వాంటిటీలో పులుసును తీసుకుంటున్నాను. స్టవ్ కట్టేసి ఒక బౌల్లో తీసుకొని మీకు చూపిస్తానండి. చూడండి మనకి తమ్మకాయ పులుసు ఎంత బాగా రెడీ అయిందో. ఈ పప్పులు తగులుతూ ఉంటే మధ్య మధ్యలో మనకు అన్నానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ తమ్మకాయ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఒక బౌల్లో తీసి మీకు చూపిస్తాను. చూడండి తమ్మకాయ పులుసు నేను బౌల్లో తీసుకొని చూపిస్తున్నాను ఎంత బాగుందో. ఇది రైస్లో కలుపుకొని తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చేసిన ఈ 3 రకాల తమ్మకాయ కూరలు నేను ఒక ప్లేట్లో పెట్టుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ నేను తమ్మకాయని 3 రకాల కూరలు చేసి మీకు చూపించాను. ఒకటి ఫ్రై, ఒకటి ఇగురు, ఒకటి పులుసు. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత కమ్మటి మంచి కూర చేసి చూపించాను. వెజ్ ఐటెం కావాలని చాలామంది అడిగారు కాబట్టి నేను ఈరోజు చేసి చూపించానండి. మా వీడియో మీరు చూసి నేను ఎలా చేశానో మీ ఇంట్లో మీరు చేసుకొని తిని ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు ఒక విషయం చెప్పాలండి, ఇప్పుడు మనకి హార్డ్వేర్ కరోనా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ మాస్కులు పెట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించుకొని వెళ్ళండి. శానిటైజర్ చేతులు వేసుకొని వెళ్ళండి. ఎప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సుల్లో కానీ మనకి శానిటైజర్ దగ్గరగా పెట్టుకొని ఉండాలి. ఎప్పటికప్పుడు ఏ వస్తువు తాకినా కూడా మనం చేతులు పూసుకొని మనం ఇట్లా బ్రష్ చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత మనం శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని ఏదైనా తినడం కానీ తాగడం కానీ చేయాలి. బయటికి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు ముట్టుకోకండి. ముట్టుకున్న ఇంటికి వచ్చి మనం శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. మీరు అది తెలుసుకొని బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండిరండి ఇంటికి. మీ అందరికీ తెలిసిన విషయమే కోవిడ్ గురించి, కానీ నాకు చెప్పాలనిపించి మీకు చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ని నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ని ఇవ్వండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.